వెల్కమ్ టు NN1 న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్లైన్స్. బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్ల చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్. ఫేక్ కరెన్సీ విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఆదివాసుల ముఖ్యమైన పండుగల్లో మొదటి పండుగ దీపావళి. వారం ముందు నుండి ఆదివాసి గూడెంలో ఉత్సవాలు ప్రారంభం. తాళరోడ్ మెయిన్ రోడ్లో ఏర్పడిన గుంతలను పూడ్చి రోడ్లను పునర్నిర్మాణం చేయాలి. అఖిలపక్షం ఆధ్వర్యంలో సినిమా హాల్ సెంటర్ వద్ద రాస్తారోకో. వట్టిపల్లి యూపీఎస్ స్కూల్లో వాటర్ ట్యాంక్లో చిన్న తోక పురుగులు. వాటర్ ట్యాంక్లో బల్లులు ఉడతలో పడి చనిపోయిన వైనం. ఉష్ణాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో. గిరిజన బాలికపై అగాధ్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇక వివరాలు చూస్తే, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ ఫుడ్ తిందామని ఇంటికి పార్సిల్ తీసుకువెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో యాతి రెస్టారెంట్లో ఓ బ్యాంక్ ఉద్యోగి ఫ్రైడ్ రైస్, మిక్స్డ్ వెజ్ కర్రీ పార్సిల్ తీసుకుని వెళ్లారు. ఇంటికి వెళ్ళాక కుటుంబ సభ్యులతో కలిసి తిందామని పార్సిల్ ఓపెన్ చేసేసరికి కర్రీ దుర్వాసన రావడంతో యాతి రెస్టారెంట్కు వచ్చి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో జిల్లా ఆహార నియంత్రణ అధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెస్టారెంట్ ఆహారంపై గతంలో పలు ఆరోపణలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ రెస్టారెంట్ నిర్వాహకులు తీరు మారకపోవడం పట్ల పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే కష్టం అన్నారండి, సరే అన్నాను. సార్ యాక్చువల్గా వస్తే అది ఇప్పుడు కాదు, ఇది అది ప్యాకింగ్ మామూలుగా ముచ్చుక ప్యాకింగ్ చేస్తారు కదా, ప్యాకింగ్ వల్ల టేస్ట్ వచ్చింది ఒకసారి, అసలు అది కాదని అంటారు సార్. ఇదే సార్ నెంబర్, ఇదే సార్. యాక్చువల్గా రిసిప్ట్ అది కూడా ఉన్నాయి సార్, మొత్తం ఫొటోస్ అన్న. చెప్పండి. 9 గంటలకు వచ్చి ఎది రెస్టారెంట్ సామర్లకోటలో వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. అది ఇంటికి పట్టుకెళ్ళాను. ఓపెన్ చేసిన తర్వాత అందరం ప్లేట్లో పెట్టుకొని తినేసరికి స్మెల్ వచ్చింది. మళ్ళీ స్మెల్ చూశాను, అది పాడైందని కన్ఫర్మ్ అయిన తర్వాత రెస్టారెంట్కి వచ్చి మళ్ళీ ఏంటి సార్ పరిస్థితి అని చెప్పానంటే, లేదు ఇప్పుడు సాయంత్రం చేసిన ఫుడ్డే అని చెప్పని వాళ్ళు కూడా వార్గి చేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను. అతను ఫొటోస్ శాంపిల్స్ అన్ని తీసుకుని ఉంచుకున్నారు, మండే వచ్చి ఒకసారి చెక్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రెస్ మీట్. బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను ఏలేటి చంద్రశేఖర్, లాగు శ్రీను, పాపాదాస్ రమేష్ రెడ్డి, దూరేపల్లి మధుశేఖర్, సింగలూరు సురేష్, సిద్ధాని నాగరాజు అనే నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1,50,000 అసలు నోట్లు, 12 లక్షల నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులపై 489B, 489C, RW, 34 IPC యాక్ట్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరు జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు. ఇటువంటి ఫేక్ కరెన్సీ విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు. ప్రెస్ మీట్లో పోలవరం DSP లలిత కుమారి, పోలవరం CI NN మూర్తి, SAA జైబాబు మరియు బుట్టాయిగూడెం పోలీసులు స్టేషన్ సంబంధి పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్లో పోలవరం DSP లలిత కుమారి, పోలవరం CI NN మూర్తి, SAA జైబాబు మరియు బుట్టాయిగూడెం పోలీసులు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నోట్స్ ఎల్లోయిష్ అయిపోతాయి, వాళ్ళకి చెప్తారా yellow నోట్ అయిపోయింది కాబట్టి ఇది ఫేక్ నోట ఒరిజినల్ నోటా మీరు కంపేర్ చేయలేరు పోలీసు వాళ్ళు ఎవరు కంపేర్ చేయలేరు ఇట్లాంటి మోసం చేస్తారా యాక్చువల్గా లోపల్ అన్ని ఇట్లాంటి నోట్స్ ఉన్నాయి దీస్ ఆల్ ఆర్ ఫేక్ నోట్స్ అన్ని ఫేక్ నోట్స్ పైన కూడా మీరు గమనిస్తే జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసే ఉంటుంది అన్ని ఫేక్ నోట్స్ బట్ దీనిపైన కింద ఇట్లాంటి ఒరిజినల్ నోట్స్ పెట్టేసుకొని ఎట్లా ఒరిజినల్ పెట్టేసుకొని అన్నీ మార్చేస్తూ ఉంటారా అదీ కాక ఇంకొక వాళ్ళేమో అంటే ఈ నోట్ పైన అయోడిన్ సొల్యూషన్ వేసుకొని నల్ల చేసేస్తారా నోట్స్ బ్లాక్ చేసేస్తారా బ్లాక్ నోట్స్కి వాళ్ళు ఉంటారా దీస్ ఆర్ ఆల్ ఫేక్ నోట్స్ మళ్ళీ అయోడిన్ సొల్యూషన్ పైన ఒక లెమన్ సొల్యూషన్ పెట్టేసుకొని ఈ ఐటెం పెట్టేసుకొని మళ్ళీ ఈ నోట్ వాష్ చేసేస్తే నోట్ మళ్ళీ వైట్ వచ్చేస్తాయి ఇట్లాంటివి వచ్చేస్తాయి సో దీస్ టూ యామోస్తో వాళ్ళు ఏం చేస్తారా విలేజెస్లో పోయి దాట్ మీ అందరికీ ఫేక్ నోట్ ఇస్తాము ఆ ఫేక్ నోట్స్ ఎవరు పట్టుకోలేరు అదేవిధంగా చెప్తూ వీళ్ళ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ 2.5 lakhs ఇచ్చారా ఇద్దరికి ఇది కాక 1.5 lakhs ఇచ్చేటప్పుడు ఈ 12 lakhs ఫేక్ నోట్స్ ప్లస్ 1.5 lakhs ఒరిజినల్ నోట్స్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఇష్యూలో మనం ఇంకా బ్యాక్ కూడా పోయామంటే ఇది ఇక్కడ నుంచి నోట్స్ తీసుకున్నారంటే ఈ నోట్స్ వాళ్ళు ఒక షాప్ నుంచి కొన్నారా ఆ షాప్ కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము అదేవిధంగా ఆ షాప్ ఎక్కడ నుంచి ప్రింట్ చేయడం జరిగింది అది కూడా మన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇది ప్రింటింగ్ జరుగుతుంది అది కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము యాక్చువల్గా ఇట్లాంటి టాయ్ కరెన్సీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి అది ఈ సైజ్ మన యాక్చువల్ నోట్ సైజ్ ఉండకూడదు ఈ సైజ్ యాక్చువల్ నోట్ సైజ్తోనే ఈదర్ 75% తక్కువ ఉండాలి ఆర్ 150% ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇవన్నీ నోట్స్ ఫార్ మూవీ షూటింగ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీల ముఖ్యమైన పండుగలో దీపావళి మొదటిది ఈ పండుగకు వారం ముందు నుండే ఆదివాసీగూడెంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి వారి గ్రామంలో ఆటపాటలతో అల్లరి వెల్లవిరుస్తుంది ఈ సందర్భంగా ఆదివాసీలు తమ అభిమాన నాయకుడు పాయల్ శంకర్తో కలిసి ఉత్సవాలు ప్రారంభించుకున్నారు ఆదివారం ఉదయాన్నే పాయల్ శంకర్ నివాసంలో నృత్యాలు చేశారు జిల్లా అధ్యక్షులు తన మనవడితో కలిసి వారితో కలిసి నృత్యం చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు అభూత కల్పనతో అల్లరి సృష్టించాలని ప్రతిపక్షం చూస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పారాజు అన్నారు మందస మండలం బాహడపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన మందస మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైస్ జడ్పీటీసీలు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు జరుగు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు డాక్టర్ సిదిరి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అని గతంలో గంజాయి అమ్మకాలు లేవా సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ అని మంత్రి డాక్టర్ సిదిరి అన్నారు తులసై గాని కృష్ణ గాని ఆర్కే గాని కోర్మ గాని జగదీష్ గాని ఉమా గాని ఇంకా ఎవరైనా పేర్లు పెట్టి మా శ్యామలరావు ఇలా బొరపెట్టి చూస్తున్నారు నా పేరు కూడా చెప్పండి వీళ్ళందరూ ఒక 10 టీంల కింద తయారయ్యి మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా స్వయంగా వెళ్ళి ఆహ్వానం పలికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం అయ్యే విధంగా ఇంత చక్కనైనటువంటి కలర్ఫుల్ గా జరిగే విధంగా ఎక్కడ ఏర్పాట్లో ఎలాంటి లోపం లేకుండా ఎక్కడ ఎవరికి బోర్ కొట్టకుండా ఒక చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనకి ఆర్గనైజ్ చేసినందుకు రాంపురం ఎంపీటీసీలో ఉన్నటువంటి 2 పంచాయతీల పెద్దలు రాంపురం పెద్దలందరూ కూడా వచ్చున్నారు బిడిమి గంగువాడ यमगंगवाड़ तिम्मलपीडमी चिन्नपीडमी अंदर रामपुरम अंदर पेद्दलंदरू मरी ఎంపీటీసీ సెగ్మెంట్ లో ఉన్న పెద్దలు 50 మందికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను। మరి ఈ సందర్భంగా ఇప్పుడే మన పెద్దలు వెంకటరామేశ్వర్ మాట్లాడుతూ చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పారు। ఇదేదో మన సన్మాన కార్యక్రమం కిందనో ఇదేదో మనం సంబరాల కిందనో తీసుకోవడం కాదు। ఈ క్షణం ఎన్నికల సంకారం పూరించేటటువంటి క్షణంగా భావించాలని చెప్పి మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను। తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం మిగిన్ రోడ్లో ఏర్పడిన గుంతలను పూడ్చి రోడ్లను పునర్నిర్మాణం చేయాలని అఖిలపక్ష్ ఆధ్వర్యంలో సినిమా హాల్ సెంటర్ వద్ద రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది। ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు టి ఈశ్వరరావు, టి లక్ష్మణరావు, జి భాస్కర్ రావు మాట్లాడుతూ తాళరేవు మండలం సీతారాంపురం సినిమా హాల్ సెంటర్ చెరువుగట్టు సెంటర్లో రోడ్డు గొంతలు ఏర్పడి వర్షపు నీరు నిల్వ ఉంటుందని, దీని వలన వాహనదారులు ప్రమాదవశాత్తు గోతులు పడిపోతున్నారని అధికారులు వెంటనే స్పందించి రోడ్లను పునర్నిర్మించాలని, స్థానిక పంచాయతీ తాత్కాలికంగా నిల్వ నీరు బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో టి రాంబాబు, డి బాబీ, ఎం సత్యనారాయణ, జి చక్రం, భజన సత్యనారాయణ, చిరంజీవి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ఈరోజు తాళరేవు మండలంలో సీతారాంపురం గ్రామం నుండి తాళరేవు చెరువుగట్టు వరకు ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి ఈ వర్షపు నీరు నిలబడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। కానీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ తాళరేవు పంచాయతీ కానీ క్వారింగ్ పంచాయతీ కానీ కనీసం ఈ నీరు పోయే ఏర్పాట్లు చేయటం లేదంటే మనం ఎందుకున్నామో మనం అర్థం కావాలి। ప్రజలందరూ కూడా బాధలు కాసేపు చూసిపోతున్నారు తప్ప ఇది సమస్య ఉంది మనం నిలబడాలనే విజ్ఞానం ప్రజలకు లేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందిస్తాయని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం। ఇన్ని బాధలు పడుతూ ఉంటే స్థానికంగా నెగ్గినటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఈ నీరు పోయే ఏర్పాటు చేయటం లేదు। అదేవిధంగా మండల స్థాయి అధికారులు చూస్తున్నారు, అందరూ కళ్ళారా చూస్తున్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం వాళ్ళు స్పందించడం లేదు। కాబట్టి అఖిలపక్షం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం। ఒక 4-5 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలని కూడేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తామని, అధికారులు వెంటనే స్పందించాలని అఖిలపక్షం తరఫున ప్రజల తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం। తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు। మద్యపాన దుకాణాలను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదని అన్నారు। నల్లగొండ జిల్లా మర్రిగూడి మండలం వట్టపల్లి యూపీఎస్ స్కూల్లో ఒక విద్యార్థి వాటర్ బాటిల్లో చిన్న చిన్న తోక పురుగులు కనబడటంతో ఆ విద్యార్థి సిపిఐ పార్టీ నాయకులకు తెలపడంతో సిపిఐ పార్టీ నాయకులు స్కూల్ను సందర్శించి విద్యార్థి తెలిపిన వివరాల్లో భాగంగా వాటర్ ట్యాంకులో నీటిని పరిశీలించగా వాటర్ ట్యాంకులో బల్లులు ఉడతలు పడి చనిపోయాయని విద్యార్థి తెలిపిన విషయం నిజమేనని అన్నారు। తాము వెళ్ళి చూసేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియని పరిస్థితి నెలకొందని, ఆ నీటితోనే వంట చేస్తున్నారని ఆ నీటిని విద్యార్థులు తాగుతున్నారని కుళ్ళిన ఆ ప్రాణుల కలేబర నుండి వచ్చే విష పదార్థాల వల్ల విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. అలాగే తరగతి గదుల్లో అంత చెత్త చెదారం కనిపిస్తుందన్నారు. కనీసం స్కూలు పునఃప్రారంభించిన తర్వాత అన్నిటిని శుభ్రపరిచి ఎలాంటి వ్యాధులు బరాబర పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి అట్టి నీటితోనే పిల్లలకు వంట చేసి పెడుతున్న వారిపై శుభ్రతను గాలికి వదిలేసిన సంబంధితులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల పార్టీ నాయకులు కండ్రెడ్డిగిరి గ్రామ శాఖ సెక్రటరీ తుప్ప యాదయ్య, ఏఐవైఎఫ్ మండల నాయకులు ఎండి అస్మత్, కరుణాకర్, మహేందర్, వేణు పాల్గొన్నారు. స్కూల్లో బడ్జెట్ కోట్ల కోట్ల కేటాయించాలని చెప్పి ఇరిగిపోయిన తలుపులు పెట్టుకొని యూపీఎస్ స్కూల్లో పరిస్థితి నమస్కారం అండి. నా పేరు గిరి. ఇది ఒట్టిపల్లి గ్రామ పంచాయతీలో యూపీఎస్ స్కూలు. ఇదే వాటర్ ట్యాంక్. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో ఆ నీళ్ళల్లో ఎలుకలు, బల్లులు, ఉడతలు ఇట్లాంటి వాటి ఎన్నో రోజులకి వెళ్ళి అవే వాటరు అన్నానికి వాడుతున్నారు. అదే పిల్లలు అవే వాటర్ తాగుతున్నారు. ఈ పిల్లలు ఈ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి విషజ్వరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూపీఎస్ స్కూల్లో క్లాస్ రూమ్లలో కానీ చెత్త చెదారం అనేకమైనటువంటి ఆ బాత్రూంల డోర్లు కానీ, ఇంకోటి ఏంటంటే క్లాస్ రూమ్లలో డోర్లు, ఈ పారిశుద్ధ్యం ఏమి ఇక్కడ అసలు పారిశుద్ధ్యం అనేది అసలు చేసేటువంటి వ్యక్తులు లేక కరువైపోయారు. దీనిపైన కంపల్సరీ ఎంఈఓ కానీ డిఈఓ కానీ దీనిపైన ఎమ్మట స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వల్ల గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గిరిజన బాలికపై అగత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రంలో మహిళలపై బాలికలపై అగత్యాలకు పాల్పడిన నిందితులను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించిందని, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినా తమకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. నిందితుడి భార్యను పదవి నుండి సస్పెండ్ చేశారని, అదేవిధంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. Justice! We want justice! గత వారం రోజులుగా ఈ మన ఎల్లారెడ్డిపేట మండలంలో చిన్నారి పైన అత్యంత మృగంగా పాసికంగా ఆమె పైన అత్యాచారం చేసిన దాదాపు శంకర్ అనే ఒక కామాంధుడు ఒక గిరిజన అమ్మాయి అనే ఒక చిన్న పిల్లని కూడా చూడకుండా వారి యొక్క భార్య సర్పంచ్ అయి ఉండి కూడా ఇతను టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా కొనసాగుతున్నాడు. ఈ శంకర్ దాదాపు ఇప్పుడే కాదు గతంలో కూడా ఈయన నేర చరిత్రలు ఉన్నాయి. కట్టడం కోసం వారి భార్యను సస్పెండ్ చేస్తే మాకు వరికేదేం లేదు. అందువల్ల దానిలో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అలాగే ఉద్యోగం ఇస్తాం. అంటే ఉద్యోగం కోసం డబుల్ బెడ్రూమ్ కోసం మీరు చిన్నారి పైన అత్యాచారం చేశారా? గౌరవనీయులు కలెక్టర్ గారు, మీరు మెజిస్ట్రేటు, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అంటే చాలా మీ పైన మాకు నమ్మకం ఉంది. దయచేసి ఆ చిన్నారి కుటుంబాన్ని న్యాయం చేసి ఆ శంకర్ను వెంటనే జీవిత ఖైదు ఉరిశిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు బంజారా జాతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి విధంగా మీరు చేయండి అని చెప్పేసి ఏ ప్రభుత్వం చేయదు. కావున కేటీఆర్ గారు, కేసీఆర్ గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉన్నది. వారు తప్పకుండా ఈ శంకర్ పైన జీవిత ఖైదు విధించే వరకు మేము మా పక్షాన, మా జాతి పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియ. ఒక అమ్మాయిని, చిన్న పాపను ఇట్లా అన్యాయం జరిగితే కూడా పట్టించుకుంటలేడు. ఇటువంటి ప్రభుత్వం ఉంటారా? ఇటువంటి ప్రభుత్వం ఇట్లా అమ్మాయిని జరుగుతాయి, ఇట్లా అన్యాయం జరుగుతాయి చూసుకుంటా ఊరుకుంటారా? ఎన్ని రోజులు వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఈ కేటీఆర్ పట్టించుకుంటూ ఉంటాడు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇంతమంది చిన్న చిన్న అమ్మాయిలకు ఇంత ఘోరంగా అన్యాయం జరుగుతా కూడా ఒక్కడు పట్టించుకుంటలేడు, ఒక్కడు తిరుగుతలేడు. సర్పంచ్ అనేటోడు వాడు ఎత్తి చిన్న అమ్మాయి, వానికి బిడ్డ యాదికి రాలేదా, వాళ్ళ అబ్బాయి యాదికి రాలేదా? చిన్న పాపను గత ఘోరంగా అన్యాయం జరిగింది. ఖచ్చితంగా వానికి, మాకైనా, గిరిజనులకు, సిరిసిల్ల జిల్లా వాళ్ళకు అందరికీ అప్పచెప్పాలని నేను కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా చెరియల మండలం కార్మిక హక్కుల కోసం పోరాడి కార్మిక చట్టాలను సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కిందని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందే అశోక్ అన్నారు. వివరాలకు వెళితే ఆదివారం ఏఐటీఎస్ 102వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెరియల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న లాలా లజపతి రాయ్ అధ్యక్షతన ముంబైలో 1,40,000 మంది కార్మికులతో మొట్టమొదటిసారిగా వ్యవస్థాపన మహాసభ జరిగిందని ఏఐటీఎస్ ఆవిర్భావం చరిత్రలో నిలిచిందన్నారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గ పోటీలతో సమర సంఘం పూరించిందని, చికాగో నగరంలో 8 గంటల పనిదినానికై సాగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44వ కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వినాదాలపై నిరంతరం అలుపెరుగని పోరాటాల సారథిగా నిలిచిందన్నారు. కార్మికుల సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈరి భూమయ్య, పల్లిమేని రవి, గూడెపు సుదర్శన్, బంగారు ప్రేమ్ కుమార్, ముస్యాల శంకరయ్య, గజ్జల సురేందర్, కోతిబాబు, ఆత్మకూరి హరికృష్ణ, సిద్ధులు, రాజు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత పరిష్కరించాలి, కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి, కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. ఏఐటీయూసీ జిందాబాద్, 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 జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ముంబైలోని 1,40,000 మంది కార్మికులతోటి లాలా లజపతి రాయ్ నాయకత్వంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆవిర్భవించింది. నేటికి 102 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం అనేక సమస్యల మీద పోరాటం చేస్తూనే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల రక్తంతోటి పుట్టినటువంటి జెండానే ఏఐటిసి జెండా। ప్రపంచంలోనే మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటిసి। ఎన్నో హక్కులను ఎన్నో చట్టాలను సాధించినటువంటి గొప్ప కార్మిక సంఘం ఏదైతే ఉందంటే అది కేవలం ఏఐటిసి మాత్రమే। ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై మరి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను ఈ రోజు 4 కోడులుగా విభజించి ఈ రోజు కార్మికుల నోట్లో మట్టి కొట్టేటువంటి పరిస్థితి చేస్తాను। ఆ కార్మిక చట్టాలతోటి ఈ రోజు కార్మికులకు తీవ్ర అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మరి పెద్ద ఎత్తున ఏఐటిసి దేశవ్యాప్తంగా అనేక సమస్యల సాధన కోసం పోరాడుతున్నటువంటి మొనగాడి సంఘం ఏఐటిసి మాత్రమే। ఈరోజు ఏఐటిసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి చేర్యాల ప్రాంతంలోని అన్ని కార్మిక సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు ఆవిర్భావ జెండా